మాట్లాడి చూస్తున్నాం సార్, గంటన్నరకి వెళ్ళి ఆయన వస్తా అడిగే సార్, ఆయన గ్యారంటీల విషయం అంటుండు సార్, గ్యారంటీల విషయం అంటున్నాడు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు సార్, కొండలక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు, నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం, రాష్ట్రాన్ని తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటాని ఆ రోజు ముసలైనవి సార్. అబద్ధాలు అంటే వీలై, గ్యారంటీలు అంటే వీలై, మోసాలు సార్. డబుల్ బెడ్రూమ్ కడతా, డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ పండుకోవాలి, బేకరీలు కట్టేసుకోవాలి. మీ రంగం మాటలు సార్, ఒకరి నిమిషం సార్ ఇంకా ఒకటి సార్, ఇంకా ఇలా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడి సార్, హరీష్ రావు గారు 24 గంటలు కరెంట్ ఇచ్చిన అన్నాడు సార, 24 గంటలు కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్స్టేషన్కి సార్, బండసోమారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను, అక్కడ ఆపరేటర్ బస్సు అయిన ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది. నేను నా సర్వీసులో 9 ఏళ్ళు అయింది సార్, ఎలక్షన్ల ముందు 9 ఏళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నాయి, ఇక్కడ ఎప్పుడు కూడా 14 గంటల కరెంట్ రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి లాగ్ బుక్లు వాపసు తీసుకొచ్చాను. మోసాలు, దగ, కుట్రలు, అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అవన్నీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టింది సార్. ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్, ఆఖరికి మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే, చూసి ఓడవలేక 13 మంది శాసనసభ్యులని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్, ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నాయి, మొత్తం మోసం, దగ, కుట్రలు, కుతంత్రాలు. నిజంగా నువ్వు మాట్లాడు సార్, ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేస్తాను ఇవాళ వాళ్ళు మాట్లాడేవారు సార్. అందుకని హరీష్ రావు గారు, నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, నిన్న నేను అనుకోండి సార్, చివరిగా నేను నిన్న టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్, కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నా సార్. ఇక చీల్చి చెండాడతలేవని ఏం చెడ్డాడు సార్, ఆయన వచ్చే మొగలు లేక ఈయనని పంపించిండు. మా బడ్జెట్ ఏమన్నా సార్, 72 వేల కోట్ల అగ్రికల్చర్ కోసం 72 వేల కోట్లు పెట్టాం, ఇరిగేషన్కి 22 వేల కోట్లు పెట్టాం, చేసేదే బడ్జెట్లో పెట్టాం. ఇవాళ మీలాగా మోసం బడ్జెట్ పెట్టలే, ఇవాళ తీర్చి చెడ్డాడుతాయని సార్. కేంద్రం అన్యాయం చేస్తే, కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండాడి మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్, నోటకెళ్ళి ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతుంది సార్. నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీష్ రావు క్షమాపణ చెప్పి మీ ప్రతిపక్ష నాయకులు రావాలని డిమాండ్ చేస్తున్నారు.